కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఇంత మంది బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారే ఏళ్ళ దడబడి ఎదురు చూస్తున్నారే అసలు ఎనిమిది సంవత్సరాలుగా నోటిఫికేషన్ ఇయ్యకపోతే డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు మరి ఏం చేయాలి వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా డిగ్రీలు పీజీలు చదివి కూడా ఏం లాభం అయింది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తానికే లేదు కదా ఇస్తే కూడా కేసీఆర్ గారు ఎంత ఇస్తానన్నాడు ముప్పై ఐదు వేలు ఇస్తానన్నాడు ముష్టిచ్చినట్టు ముప్పై ఐదు వేలు ఇస్తానన్నాడు అది కూడా ఇచ్చి ఎంత కాలం అయింది ఇప్పటికీ మూడేళ్ళయింది పదహైదు లక్షల మంది విద్యార్థులు ఇంకా ఇయ్యడం లేదు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది పాపం మా విద్యార్థుల సర్టిఫికెట్లేమో ఫీజు కట్టక అలా ఇరుక్కుపోయి ఏం చేయాలో అర్థం కాక ఆ బిడ్డలు ఎదురు ఉన్నారు ఇది కదా జరుగుతున్నది ఈ వరకు కూడా రెండు లక్షల ఉద్యోగాలు కళ్ళ ముందరే ఖాళీగా ఉన్నాయి నోటిఫికేషన్ వేయొచ్చు కేసీఆర్ గారి చేతుల్లో ఉన్న పని అయినా వేస్తున్నాడా కేసీఆర్ గారు జాబ్ నోటిఫికేషన్లు స్కూళ్లలో టీచర్లు సరిగ్గా ఉన్నారా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు సరిగ్గా ఉన్నారా సొగానికి సొగం కూడా లేరు కదా కనీసం స్వీపర్ కూడా లేరు కదా ఇక పాఠాలు ఏం చెప్పాలి ఇక పాఠాలు చెప్పకపోతే బిడ్డలేం చదువుకోవాలి బిడ్డలు చదువుకుంటే మళ్ళా ఉద్యోగాలు అడుగుతారు కదా అందుకే కదా కేసీఆర్ గారు అసలు ఏవి భర్తీ చేయటం లేదు మీరు అసలు చదువుకోవద్దు మీరు అసలు పాస్ అవ్వద్దు మీకు ఉద్యోగాలు నేను ఇవ్వవద్దు అదే కదా కేసీఆర్ గారి ధోరణి ఎవరు బాగుపడుతున్నారు కేసీఆర్ గారి హయాంలో అతి దారుణంగా ఇంతమంది ఈ వీళ్ళే కదా ఉద్యమంలో పాల్గొంది వీళ్లే కదా కొట్లాడింది వీళ్లే కదా తెచ్చుకుంది తెలంగాణ అట్లాంటిది ఈ నిరుద్యోగులకే ఈ యువతకే మీరు ఇంత మో మోసం చేస్తే ఇక ఏమనాలే కేసీఆర్ గారిని మోసగాడు అనక ఏమనాలే వెన్ను పోటు కాదా ఇది యువతపుకి వెన్ను పోటు పొడిచినట్టు కాదా కేసీఆర్ గారు ఇంతమంది నిరుద్యోగులు ఈ రోజు తయారు అయ్యారు అంటే కారణం కేసీఆర్ గారు కాదా యాభై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో అయ్యా మాకు ఏదో ఒక ఉద్యోగం కల్పించండి అని ప్రభుత్వం దగ్గరే దరఖాస్తు చేసుకున్నారు కేసీఆర్ గారి పుణ్యమా అని అసలు జాబ్ నోటిఫికేషన్లే వేయక ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం మన రాష్ట్రంలో అత్యధికంగా అయి కూర్చుంది ఈ పాపం అంతా కేసీఆర్ది కాదా